సార్ ఒకటి ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద కొంచెం విశ్వాసం కూడా చాలా సన్నగిల్లుతుంది. దేనికంటే రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటాయి కానీ అవి ఎప్పటికీ పరిష్కారం అవ్వవు, వాళ్ళు బతుకున్నంత కాలం తీర్పులు రావు అనే ఒక బ్యాడ్ నమ్మకం ప్రజల్లో ఉంది. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఎలాగో మీరు ఏవో అవినీతి అవి వెలికి తీస్తారు, ఒకవేళ ఉంటే ఏదైనా టైం బౌండ్ పెట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా ఏమన్నా పెట్టి లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తే కానీ ప్రజలకి మళ్ళా తిరిగి న్యాయ వ్యవస్థ మీద, ఈ రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం కల్పించేటువంటి ఒక, అంటే అలా జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోయేటువంటి ప్రమాదం ఉంది కదా ప్రజలకి. ఇది సబ్ జుడిషియరీ కాకుండా చెప్పాల్సిన అవసరం ఉంటే, సబ్ జుడిస్ కాదు యాంటీ జుడిషియరీ కాకుండా చూడాలి, సబ్ జుడిస్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది మన చర్చ. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అత్యున్నతమైన విభాగం రాజ్యాంగంలో. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుందా లేదా అనే దగ్గర నాకు కొంత అనుమానం మాత్రం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే, నేను నేను దానికి బాధ్యుని కూడా కాబట్టి ఏదైనా అయినా కూడా నేను బాధ్యత వహించాల్సి. ఎలక్షన్ పిటిషన్ 3/2019 నేను ఎలక్షన్లో అక్రమాలు జరిగినాయని నేను 2019లో కేసు వేసిన. ఇప్పటికీ కూడా ఆ జడ్జిమెంట్ రాలే. ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయింది, న్యూ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ ఇంకా కొత్త ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డాడు. మరిగ నేను ఎలక్షన్ పిటిషన్ ఎందుకు వేసినట్టు అంటే, మీరేమో రాజకీయ నాయకులు ఎగ్జిక్యూట్ కావు, వాళ్ళ మీద శిక్షలు పడే తీర్పులు రావని మీరు అన్నారు. నేను కాంట్రాతోని రాజకీయ నాయకులవి కూడా కావట్లేవు. బాధితుడైనా కూడా రావట్లేదు అంటున్నారు. నేను బాధితున్నైనా ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు 100 ఓట్లుంటే 110 ఓట్లు ఎత్తి వచ్చినాయి సార్ అని అడిగిన నేను గింతే, ఓ పెద్ద దాంట్లో భాగ్యం కూడా లేదు, ఏదో రీసెర్చ్ చేసి దానికో స్పెషల్ కమిషన్ వేసి ఏది కూడా లేదు. ఆడిట్ వంద చేస్తే ఓట్లు ఏమవుతుంది కదా, వంద సింపుల్ ఓట్లు ఆడిట్ వస్తాయి చేస్తే అంతే, 100 ఓట్లు వస్తే 110 అయిందని. మళ్ళీ ఇట్లా కాదు, ఇది ఈపీ లేట్ అయింది అంటే రిట్ పిటిషన్ కూడా వేసిన. ఎందుకు? కౌంటింగ్ ఆఫ్ ది వీవీప్యాట్, ది ఫస్ట్ టైం ఎవర్ ఇండియా వీవీప్యాట్ తెలంగాణ ఎలక్షన్ 2018లో పెట్టిండ్రు. అఫ్ కోర్స్ నేను కంప్యూటర్ సైన్స్లో నాకు కొంత అవగాహన ఉండి, ఎథికల్ హ్యాకింగ్ మీద కొంత అవగాహన ఉండి, నెట్వర్కింగ్ నాకు కొంచెం దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి, ఎట్లా ఓడిపోయిన రా బాబు నేను ఎట్లా ఓడిపోను కదా అని తీరా లెక్కలు తీసి ఈ హ్యాకింగ్ మీద ఇవన్నీ దృష్టి పెట్టి ఇవన్నీ చేస్తే చివరాఖరికి నాకు 20B 70B 17 ఫామ్ మీద తేడానే చూసిన నేను. ఓకే. ఓట్లు పడ్డ ఓట్ల కంటే 1050 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి అంటే 680 700 ఉన్నాయి, 300 ఓట్లు ఎట్లు వచ్చినాయి అంటే ఇక అక్కడ దొరికింది నాకు. కానీ ఇప్పటి వరకు చెప్పలేదు. నేను అనుకుంటున్నా కానీ న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడైనా నాకు చెప్తుందని నమ్మకం ఉంది. ఎప్పటికైనా చెప్పనీయండి, హైకోర్టులో ఒకవేళ అటు ఇటు అయినా కూడా సుప్రీంకోర్టుకు కూడా పోతుంది దాన్ని ఆ కేసు. ఎందుకంటే ప్రజలు గెలిపిస్తే నేను గెలవకపోవడం అనేది నేను ప్రజలకు చేసిన ద్రోహంగా భావిస్తాను నేను. సో నేను కొట్లాడలేకపోయినా కాదు, నాలాంటోడు న్యాయ వ్యవస్థ మీద ఇట్లా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిన స్థితిని మాత్రం నేను ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటా. న్యాయంలో న్యాయం ఉంటది అనే నమ్మకంతో ఉన్నోని నేను. న్యాయ వ్యవస్థ మీద బలంగా ఒక అవగాహన ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం చట్టాలు చేసేటప్పుడు అంబేద్కర్ గారు చేసిన డిబేట్స్ అన్నిటి కూడా కొంత అప్పుడప్పుడు ఫాలో అయిన వ్యక్తిగా నమ్మకం ఉంది. కానీ రాజకీయ నేరాలన్నీ కూడా ఘోరాలుగా మారిపోతున్నాయి. ఇక వరుస మడి చెప్తే ఇక వ్యక్తుల మీద జరిగినాయి కానీ ప్రభుత్వాల మీద జరిగినాయి కానీ వస్తున్నాయి. ఆ పారదర్శకత నీ అభివృద్ధి సూచిని చెప్తది. న్యాయ వ్యవస్థలో ఉండే పారదర్శకత సామాన్యునికి న్యాయం అందే స్థితి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య స్థితిని మనకు కనిపించేటట్టుగా స్పష్టమైన దిక్సూచిగా మనం చూడాలి. నిజంగా అదే గనక వస్తే, అంటే చివరి పీక గట్టిగా మొలిచిందంటే ఆ పొలం బాగా పడినట్టు, చివరి మనిషికి న్యాయం అందిందంటే ఆ దేశంలో న్యాయం ఉన్నట్టు. న్యాయస్థానాల్లో న్యాయం అనేది న్యాయంగా మెలిగిందా అన్యాయంగా ఉంటుందా అనేది తీర్పులు ఇచ్చే న్యాయ ఏంటంటారు జడ్జిలు న్యాయవాదులు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక ఈ రోజు ఒక కమర్షియల్ ఏరియాగా మారి సంపాదనకు కేంద్రాలుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మారుతున్నాయనే దాన్ని మాత్రం జనం అంటున్న పరిస్థితి, దాన్ని మార్చాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని నేను అనుకుంటాను. సార్, ఒకవేళ మీ కేసులో మీకు ఫర్గా తీర్పు వచ్చినప్పటికీ కూడా న్యాయమూర్తులు అయితే క్లాక్ వెనక్కి తిప్పలేరు కదా,
ప్లస్ రెండోది అది మీ ఒక్కరికే జరిగిన అన్యాయం కాదు, మీ ఒక్కరికే జరిగిన అన్యాయం కాదు, మీ కాన్స్టిట్యున్సీ బహుశా ఒక 2 లక్షల మంది ఉంటారేమో ఓటర్లు, ఆ 2 లక్షల మందికి అన్యాయం జరిగినట్టు కదా. అంటే ఈ లూప్ హోల్ ని ఎలాగా ఇప్పుడు దయాకర్ 2 లక్షల ఓట్ల కోసం దొంగతుర్తిలో ఓడిపోయిన దానికోసం కాకుండా రాష్ట్రానికి అంతా పనిచేస్తారు, అది వేరు విషయం. కానీ నేను అయిపోయినాక ఎమ్మెల్యే ఊడింది అసలు, ఇది చాలా విచిత్రంగా, అంటే చనిపోయిన తర్వాత పెళ్లి చేసినట్టు ఉంటది. అవును అంటే అది కరెక్ట్ అది చెప్పారు. అది అది నాకు కొంచెం ఎందుకో, నాకు గెలుస్తా గెలుస్తా అంటే నాకు అవి విచిత్రంగా చూస్తున్నారు. గెలిచి ఏం చేస్తారు సార్ మీరు, గెలిచి అంటే ఆ కాలానికి మీరు ఎమ్మెల్యేగా గుర్తించబడతారు, ఆ కాలానికి జీతం వస్తుంది, ఆ కాలానికి ఇది వస్తుంది. అంటే ఈ జీతం వీతం పక్కన పెట్టు, ఫస్ట్ న్యాయం అనేది అంటే ఏమో ఉండే కదా, మంచి సేయింగ్ ఉండే కదా, డిలేడ్ జస్టిస్ డినేడ్ జస్టిస్ అనేది ఉంటుంది కదా. అంటే న్యాయం జరగాల్సినప్పుడు జరగకపోతే జరిగే నష్టం అన్యాయం జరిగిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ. కాబట్టి ఇంకా ఏంది, ఎంతమంది 100 మంది దోషులు పారిపోయినా ఏం లేదు, అది నిర్దోష దోషులు పారిపోయినా అండి, 100 మంది దొంగలు పారిపోయినా ఏం లేదు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడొద్దని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దోషులందరూ పారిపోవడానికి ఒక అవకాశం కల్పించినట్టుగా కొన్ని కొన్ని సందర్భాలు కనిపిస్తున్నాయి. దానికి నేను చెప్పగలను కొన్ని ఉదాహరణలు. సో అవి మనం ఏమంటే దానికి సమాజానికి సమాజ బాధ్యతకు హితంగా న్యాయ వ్యవస్థ ఉంటే మరింత ఏమంటాం క్వాలిటేటివ్ సొసైటీ బిల్డప్ కు మనం కారణమవుతామని నేను అనుకుంటున్నాను. సార్, మీరు అధికారంలోకి వచ్చాక బయటికి వెలికి తీసుకొచ్చిన అనేక అంశాలకి బీఆర్ఎస్ నుంచి ఒక కౌంటర్ అయితే వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, కానీ ఒక్క విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారండి. 22 ల్యాండ్ రోవర్లు 66 కోట్లు విజయవాడలో పార్క్ అయ్యి ఉన్నాయన్నది. అసలు ఎలా వచ్చింది ఇది, బయటికి ఎవరు తీసుకొచ్చారు, రెండోది ఇదేనా, ఇలాంటివి ఇంకా వస్తున్నాయా? ఇప్పుడు ఇవి 2 బండ్లను తోలుకుపోయే డ్రైవర్లు ఉంటారు కదా బ్రదర్, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అది ఏమంటారు, మానవ రహిత వాహనం అయితే బాగుండు. ఇప్పుడు తీసుకపోయిన వాళ్ళు, ఇప్పుడు నేను చూస్తున్నా కదా, నేను ఇప్పుడు మా ఇప్పుడు పోలీసులు కానీ అధికారులు కానీ మా పట్ల చూపే ప్రేమను నేను చూస్తున్నా కదా. గవర్నమెంట్ ఏదైనా ఉండని కానీ ప్రజల ఆస్తులు పోతున్నాయంటే అపరిచితుల్లో బతికి భారతీయులు అవుతారు కదా మనోళ్ళు, వాళ్ళు లేరా? అందరు అవినీతి పరులు ఏడ ఉన్నారు, ఎవడో దరిద్రుడు ఒకళ్ళు ఇద్దరు, 100లో ఒకడో ఇద్దరు ఉంటారు. ఆ 26 మంది 22 మంది డ్రైవర్లలో ఒక్క డ్రైవరు ఉప్పందించిన ఈ వెహికల్స్ ఏడున్నాయో తెలుస్తాయి కదా. కానీ ఇదేం బుద్ధి అనిపించింది నాకు, అంటే వాళ్ళు పోయేటప్పుడు ఫ్యాన్లు కూడా వీక్కపోవడం, ఏసీలు కూడా వీక్కపోవడం, లేకపోతే ఆ టేబుల్ తీసుకపోవడం, లేకపోతే కార్లు తీసుకపోవడం, ఏం తక్కువైంది మీకు? ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో మీరు అనుభవించింది ఏముంది చెప్పండి. పుసుక్కురా సెక్రటరీ కూడా నట్లు పెట్టి పిక్కపోయేటోళ్ళు నాకు అర్థం కాలేదు. ఒకళ్ళు కాళేశ్వరం మేము కట్టినాం, మమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మళ్ళీ నట్లు పిక్కపోయి పిల్లలు తీసుకపోయి తీసుకుపోతాం. ఇది ఏంటిది, గవర్నమెంట్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని పక్కన పెట్టేసి 22 అసలు ఒక సీఎం కు 22 ఎందుకు నాకు అదార్థం కావట్లేదు. సీఎం కు ఉండేది 6 ఉంటాయి ఆయన లెక్క ప్రకారం, ఏదో ఆయన జోడియాక్ ఆయన నక్షత్రం ప్రకారం 6 ఉండాలంటే ముందు 3 ఆయన ఒకటి ఇటు ముందు 3 ఉండేవి. మరి 22 ఎందుకని నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఇంకా కేటీఆర్ కు హరీష్ రావుకు కూడా తీసుకురాయింది ముందు కాలని. ఏమో సార్ ఇప్పటికే మేము అంటున్నాం, కేటీఆర్ విమర్శిస్తే కదా ఒక్క ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే 4 ముఖ్యమంత్రులు, వాళ్ళు ఏమనేది కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రులు మారుతారు అనేది కాదు, వాళ్ళు ఒక్కసారికే 4 ముఖ్యమంత్రులు ఉన్నారు ఆయన నేను అంటే. అందుకనే మళ్ళీ కరెక్ట్ దయాకర్ అన్న అన్నది కరెక్ట్ అని మేము 4 ముఖ్యమంత్రులు అని మరి 22 తీసుకుంటా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం, విలాసమే ప్రగతి భవన్ దాని పేరు, అది మన ప్రజాభవన్ అని మేము మార్చుకున్నాం కదా, దాన్ని మొన్న పోయి చూసిన సెక్రటరీ చూపిపోయి నేను పరేషాన్ అవుతున్నారు. ఇట్లాంటి బిల్డింగ్స్ ఇంత పేదోనికేమి ఇల్లు లేకపోయా మనం ఇంత విలాసవంతం ఉండాలంటే కూడా ఒక ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఏం చేయాలి, కట్టిన రాలి ఉండాల్సిన అవసరం వస్తుంది.